కర్ణాటక ఎన్నికలు బీజేపీకి కొత్త పాఠాలు నేర్పించాయి పెళ్ళికి తదినానికి ఒకే మంత్రం పటించే బీజేపీకి కర్ణాటక ఫలితాలు చేదు జ్ఞాపకాలు మిగిల్చాయి దీంతో ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో వర్కౌట్ కావని అర్థం చేసుకున్న బీజేపీ ఇప్పుడు కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్ పార్టీ బండిని స్పీడ్ గా తోలుతున్నాడని అధిష్టానం భావిస్తూ వచ్చింది తీరా ఇప్పుడు చూస్తే అదంతా డల్లైనని తేలిపోయింది అధిష్టానం పెట్టిన చివాట్లతో బండి చప్పుడు చేయకుండా కూర్చున్నారు గోషమహల్ ఎమ్మెల్యే రాజశ్రీ दीकूडा पुलेशम अनि तेलिपोवडं एमआईएम तो संबंधालु क्रमंगा देब्बतिनटंतो बीजेपी सारी टीडीपी तो कलिसी व्यूह रचनकु दिगिंदे आंध्र प्रदेश लो कूडा बीजेपी परिस्थिति आशाजनकंगा लेदु अक्कड नायकुलु एक्कुव कावडंतो पार्टी परिस्थिति अगम्य गोचरंगा मारिंदे तेलंगाणालो नलुगुरु एंपीलु मुग्गुरु एम्मेल्येलु उन्नारन्न तृप्ति उंदे कानी आंध्र प्रदेश लो आ तृप्ति कूडा लेकपोवडंतो अन्नि समस्यलकु परिष्कारंगा तेलुगुदेशं पार्टीनी बीजेपी एंचुकुंदे तेलुगुदेशं అధినేత చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకొని మంతనాలు చేసింది బీజేపీకి దగ్గరగా మసులుతున్న జనసేన ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు ఆంధ్ర కంటే 6 నెలలు ముందుగా జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని బీజేపీ టీడీపీలు భావిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ఇరు పార్టీలు ఈ అంశంపై ఇంతవరకు ప్రకటన విడుదల చేయలేదు మరోవైపు 460 లోక్సభ స్థానాల గెలుపును టార్గెట్ చేస్తూ నితీష్ కుమార్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ జాతీయ పార్టీలను ఏకం చేస్తున్నారు ఆ కూటమిలో టీడీపీ బీఆర్ఎస్ ఉంటాయా లేదా అనేది ఇంకా తేలలేదు మరోవైపు 2024 ఎన్నికలలో 460 సీట్లను గెలవాల్సిందేనంటూ మోడీ ఇచ్చిన ఆదేశాలపై బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది ఇప్పటికే ఉన్న సమాచారాన్ని బట్టి 250 స్థానాలలో బీజేపీ విజయం సాధించగలదని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది మిగిలిన 210 స్థానాలను సాధించి మోడీ కళ్ళల్లో ఆనందం చూడటానికి అమిత్ షా నడ్డా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మంతనాలు జరుపుతున్నాయి తమిళనాడులో డిఎంకే మినహా అన్ని పార్టీలు కర్ణాటకలో జెడిఎస్ ఆంధ్రలో వైసీపీ టీడీపీ జనసేన పార్టీ తెలంగాణలో టీడీపీలతో సన్నిహితంగా ఉండాలని బీజేపీ భావిస్తోంది కేరళలో సింగిల్ డిజిట్ స్థానాలు వస్తాయని బీజేపీ నమ్మకంతో ఉంది దక్షిణాది కర్ణాటక నుంచి 25 మంది తెలంగాణ నుంచి 4 సభ్యులు లోక్సభకు ఎన్నిక కాగా కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లలో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి చంద్రబాబు నాయుడు ఆపద్ బాంధవుడిగా కనిపించారు అమిత్ షా నడ్డాలు కూడబలుకొని టీడీపీ అధినేతను ఢిల్లీ పిలిపించుకొని వ్యూహరచనకు శ్రీకారం చుట్టారు దక్షిణాదిలో బీజేపీ పట్ల ఉన్న ఆదరణ సరిగ్గా అంచనా వేయగలిగిన చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వ్యూహాన్ని పదును పెట్టే పనిలో ఉన్నారని పరిశీలకులు భావిస్తున్నారు